శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, కుంభరాశి వారు శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశము అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఏలినాటి శని గ్రహ ప్రభావము అని చెప్పేసి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా అందరికీ అలాగే ఉంటుంది అని ఏమీ ఉండదు నాన్న. అది చాలా తప్పు. అయ్యో ఏలినాటి శని కదా, ఎలా ఉంటుందో, ఆరోగ్యం బాగుండదేమో, ఆర్థికంగా బాగుండదేమో అన్నీ, అది కూడా ఎప్పుడు కూడా ఆ భావన అనేది ఉండద్దు. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళాలి. డెఫినెట్గా సక్సెస్ అవ్వడం అనేది ఉంటుంది. కుంభరాశిలో ఉన్నవారు అందరికీ ఒకేలాగా ఉండదు జాతకం ఎప్పుడూ కూడా. అలాగే మనం ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమంలో తెలియచేసేది ఏమైనా చిన్న పరిహారాలు ఉన్నాయంటే అవి చేసుకుంటూ ఉంటే కాస్త ఉపశమనం అనేది ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా పరిహారాలు ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. యథార్థంగా కుంభరాశి వారు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ మాసము. అలాగే గృహప్రవేశాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు వీరు. మరి వాస్తవంగా వీరు శుభవార్తలు మీద శుభవార్తలు ఎక్కువగా వినగలుగుతారు కూడా. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం, ఒక పని తలపెట్టారు అని అంటే అది దిగ్విజయంగా మరి మీరు కంప్లీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు కూడా చదవాలి నాన్న. గణపతి దేవాలయానికి గుడికి వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేసి రండి. కుంభరాశి వారికి చాలా చాలా మంచిది. ప్రతిరోజు పొద్దున్నే చక్కగా స్నానం చేసిన వెంటనే 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం గం గణపతయే నమః అని ఆ మంత్రం చదువుతూ చక్కగా 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది మీకు. ఇందువలన ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి.